subscribe to our channel. Press the bell icon on the YouTube app and never miss another update. Kondurg Mandala ప్రధాన సమస్యలు ఏంటి సార్? కొందూరుగు మండలంలో ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు మంచినీటి సమస్య ఒకటి ఉండే. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా చాలా గ్రామాలు 99% మంచిగా అయిపోయినాయి. ఏడ చిన్న చిన్న కొన్ని గ్రామాలలో కాలేకపోయినాయి. అంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు రాకుండా అవి రాకుండా చేయలేకపోయినారు. అవి చేసేస్తాం కానీ ఇప్పుడు రోడ్ల సమస్యలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ సీసీ రోడ్ల సమస్యలు బాగున్నాయి. అవి చేస్తే నీట్గా అవుతాయని ఒక ప్రధానమైన లక్ష్యంతోనే కొందూరుగు మండలంలో అన్ని గ్రామాలకు కూడా ఈ రకంగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. త్రాగునీరు సాగునీరు విషయాల్లో ప్రజల అవసరాలు ఎంతవరకు తీరుతున్నాయి? సాగునీరు అంటే పెద్ద స్థాయి లెవెల్. అది లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ మొన్ననే సీఎం గారు పలమూరు వచ్చి చెప్పిండు. మా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద సర్వే చేపిస్తుండు. సాగునీరుకి అయితే ఇక తాగునీరు విషయంలో మిషన్ భగీరథ నీళ్ళు అయితే అన్ని గ్రామాల్లోకి ఎంచుమించు వస్తూనే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు. కొందూరుకు 70 వచ్చినాయి, స్టార్టే కాలేదు. ఇంకా మన చెక్కలోనిగూడెం ఇంకో 7 వచ్చినాయి, స్టార్ట్ కాలేదు. పులుచుమామిడికి ఒక 15 వచ్చినాయి. ఇట్లాంటి వచ్చినాయి కానీ స్టార్ట్ కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇంకా స్టార్ట్ ఇంకా ఎక్కడ చేయలే. సంఖ్య అంటే శాంక్షన్ చేసిన లిస్టు అని చెప్తున్నాం. జాగలు లేక కొన్ని, ఇప్పుడు జాగలు ఉండాలి కదా. ఒక ఇట్లా ఎవరి ఇళ్ళ కాడాలకంటేనేమో కొంత సందర్భంలో అవుతున్నాయి. ప్రభుత్వం అట్లయితే కాదేమని జాగాలు చూసి ఇస్తుంది. కాబట్టి జాగలు లేక కొన్ని దోవలతానే జస్ట్ ఇట్లా ఆగిపోయి ఉన్నాయి. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు మేము ఒక మాట అడిగితే చాలు సార్, ఈ ఊళ్ళో ఇది లేదంటే ఇక ఆయనకు మనం మంచి మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఇక ఆయనకు ఇట్లా చెప్పిస్తే చాలు ఒక్కసారి మంచి అనగా బీట్ రోడ్ పెట్టాలన్నా సినిమా క్షేత్రం తెంగడపాలని ఇక పెట్టేస్తాడు. అది మళ్ళీ అడగాడు, శాంక్షన్ అయినాకనే ఫోన్ చేసి శాంక్షన్ అయిన చూడ అని చెప్తాడు. సాగునీటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తయితే మీ భూములకు ఎంతవరకు ఉపయోగం? మా భూములకు 90% ఉపయోగం. పాలమూరు మా తన పెద్ద చెరువు, తంగేళ్ళపల్లికి మంగళ చెరువు అని ఉంది. ఆ చెరువు నిడితే ఈ గ్రామంలో 300 ఎకరాలు సాగైతే కాలి చెరువులతోన దానితోన వాటర్ సోర్స్ వెరిగేటి చుట్టూ గ్రామాలు తంగేళ్ళపల్లి, ఆగిరాల, ఎంకిరాల, విశ్వనాథ్పూర్, నెల్కచెల్ర, పర్వతాపూర్, చెరుకుపల్లి, గంగనగూడెం ఈ చుట్టూ ఈ 8-10 గ్రామాలు వాటర్ సోర్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి లక్ష్మీదేవిపల్లి కంప్లీట్ అయితే ఇట్లాంటి చెరువులు నింపితే 80-90% వరకు కూడా సాగు భూములే తయారయ్యాయి. కాబట్టి రైతులు చాలా మటుకు లాభపడతారు. Subscribe now and press the bell icon. Never miss an update. Welcome to ED Unlimited. ఈ రోజు మనం షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నాం. షాద్నగర్ నియోజకవర్గ కొందుర్గు మండల ZPTC కుమారుడు అనేటువంటి వై రామకృష్ణ గారితో ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. నా పూర్తి పేరు ఎదిరే రామకృష్ణ. మీరు రాజకీయాలకి ఎప్పుడు వచ్చారు? రావడానికి ప్రధాన కారణం ఏంటి? రాజకీయాలకు రావడం కారణం అంటే గ్రామంలో అభివృద్ధి చేయాలని వచ్చినాం. తెలుగుదేశం పీరియడ్లో గ్రామానికి ఇండ్లు మంజూరైండే. ఆ టైంన హౌజింగ్ విషయంలో నేను ఈ ఊరికి కావాలని ఊళ్ళో గ్రామ సర్పంచ్కి అప్పుడు ఉన్నాయని అడిగితే రాలేవు, ఇవి వచ్చినాయి అవి వచ్చినాయి అంటే అప్పుడు మా కన్నర్సింహ ఎమ్మెల్యే ఉండే ఆయన దగ్గరికి పోయినాం. పోతే ఏం సార్ ఇట్లా ఇస్తే ఇట్లా అట్లా ఇంకా ఎక్కువాలంటే ఇష్టపడవా ఇస్తాను. అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అక్కడ రాజకీయంగా మళ్ళీ మళ్ళీ రాజకీయం చేసుకుంటా తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. 1999లో ఈ తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఎంగడపల్లిలో ఉన్నా. 1999లో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షునిగా ఉండి మండల పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి 2001లోనేమో వార్డు నెంబర్గా ఈ గ్రామంలో వార్డు నెంబర్గా గెలిచి అప్పుడు బాగానే ఊరుకు అది చేసినాం. 2006లోనేమో సర్పంచ్గా గెలిచి ఊర్లో మార్కెటింగ్ కానీ హెడ్ కానీ ఎక్కడ లేదు. మార్కెట్ హెడ్ నాబార్డులో శాంక్షన్ కావాలంటే సొంతంగా 55,000 పెట్టి పబ్లిక్ కాంట్రిబ్యూషన్ ఈ మధ్య జనాలు ఎవరు వేయలే నేనే పెట్టి శాంక్షన్ చేపించి మార్కెట్ కట్టించినాం. చుట్టూ 10 గ్రామాలు కూడా వచ్చి కూరగాయలు ఉనికి అప్పుడు కట్టించినాం. అప్పుడు ఎక్కడ లేదు నాబడిలో నేనే చెప్పించిన శాంక్షన్. ఇక అప్పటి నుంచి సర్పంచ్గా ఊళ్ళ రామాలయం గుడి కట్టినాం. మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్? మా కుటుంబ నేపథ్యం సాధారణ వ్యవసాయ కుటుంబం చేసుకొని మా అమ్మ నాయన నేను ఉట్టిగానే స్కూల్ పోకుండా చదువుకొని ఉండి కానీ రాజకీయంలోకి మా వాళ్ళు ఇక్కడ రాజకీయం చేయలేదు, ఎలాంటి పదవులు చేయలేదు. నేనే ఫస్ట్ టైం పబ్లిక్ ఊరు కోసం బాగా కష్టపడ్డాం. ఊళ్ళో రామాలయం గుడి కట్టి, పోషమ్మ గుడి కట్టి, మన లింగమూర్తి గుడి కొంత దాని ఆ రెండు గుడిలో కొంత దాతలు సహకరించిన దీనికి మాత్రం సొంతంగా కట్టి ఇట్లా ఊర్లో స్కూల్ బిల్డింగ్లు కట్టి రోడ్లు వేపించి అన్ని విధాల ఊరు కోసమే కష్టపడ్డి పనిచేసిండని ఒక జనాలలో బాగా గుర్తింపు. ఒక ఎస్సీ అయినా అన్ని వర్గాలను కలుపుకొని ఇప్పటి వరకు కూడా అన్ని వర్గాలను కలుపుకొని పనిచేస్తాడనేది మాత్రం ఉంది, ఎందరికి ఉంది. నన్ను ఇప్పుడు ఎస్సీలు, మైనార్టీలు కానీ, రెడ్డీస్ కానీ, బీసీలు కానీ అందరూ చాలా లైక్ చేస్తారు. ఎట్లా ఏ కాస్ట్ పరంగా అయితే చూడనే చూడదు, బాగా ఇది చేస్తారు. అట్లా అని గ్రామ అభివృద్ధి కోసమే బాగా 2006 నుంచి 2011 వరకు బాగా పనిచేసినాం. కాబట్టి మండల స్థాయిలో కూడా 2013లో
పద్నాలుగుల ఎమ్మెల్యే గారికి ఈ ఊరు నుంచి 9లోనేమో ఇండిపెండెంట్ మిత్రపక్షంగా పోటీ చేసినా గానీ టీఆర్ఎస్ మిత్రపక్షం టీడీపీ ఉండే అప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఊరు లీడు. రాజశేఖర రెడ్డి గాలి అన్ని ఊళ్ళు మైనస్ వచ్చినా ఈ ఊరు లీడ్ ఇచ్చి 14లో కూడా ఈ ఊర్లో లీడ్ ఇచ్చి 14 లీడ్ ఇచ్చి అప్పటి నుంచి ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం పెట్టినా ప్రతి కార్యక్రమం మండల స్థాయిలో అన్ని గ్రామాలకు తిరిగినాం, అన్ని గ్రామాలకు పరిచయాలు అయినాయి. కాబట్టి నేను పేదవుడిని, పైసలు లేవు, కానీ జడ్పీటీసీ ఎస్సీ మహిళకు వచ్చింది. చాలా మంది అప్పటికప్పుడు పార్టీలకు వచ్చి మాకు టికెట్ కావాలి, మాకు టికెట్ కావాలి, మాకు ఏంటి మేము పైసలు పెడతాం అంటే కూడా మాకు మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ పటేల్ గారు అట్లెట్లు ఇస్తామయ్యా మీకు ఎమ్మెల్యే గారు తను మాట్లాడాడు అన్న మనకు కష్టపడడానికి ఇవ్వాలంటే అవునని ఎమ్మెల్యే కూడా కాదా ఆ పిల్లాడు పేదోడైనా సరే లేకున్నా సరే కానీ జడ్పీటీసీ టికెట్ అయితే ఆయనకే ఇస్తాం అని రాజేష్ పటేల్ ఎమ్మెల్యే సబ్ అంజయ్ సార్ ఇద్దరు కలిసి ఇచ్చారు. మనం అతల్లో అయినా పైసలు ఉన్నాయని పైసలు పెట్టినా మనం పైసలు పెట్టకుండా దేవుడు అనేటోడు కనికరించి మన నా అందున విజయాన్ని సహకరించాడు. దానికి చాలా గర్వపడుతున్నా. ఒకటి గ్రామమే కాదు మండల స్థాయిలో కూడా అన్ని గ్రామాలు నాకు చాలా పరిచయం. కాబట్టి అన్ని గ్రామాలలో కూడా జడ్పీ నిధులు అన్ని గ్రామాలకు సమానంగా ఇచ్చి మండలంలో ఒక జడ్పీటీసీ ఫలానా రామకృష్ణ తల్లి ఉన్నప్పుడు రామకృష్ణ చేసినప్పుడు అన్ని గ్రామాలకు సమానం చూసిండు అనే విధంగా చూసి డెవలప్ చేయాలని నా కోరిక. జడ్పీటీసీగా ఎంత మెజార్టీ వచ్చింది టీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? టీఆర్ఎస్ పార్టీలకు 2013లో టీఆర్ఎస్ పార్టీలకు వచ్చాం. అప్పటి నుంచి పార్టీకి 360 రోజులు పార్టీకే పనిచేసి ఇంకా మా మండల అధ్యక్షుడు రాజేష్ పటేల్ గాని శ్రీధర్ రెడ్డి గాని ఎమ్మెల్యే గారిని కూడా అడగండి ఎప్పుడు 360 రోజులు పార్టీ కోసం మేము పనిచేసినాం, వేరే పనే చేయలే వాళ్ళే అనేది ఎప్పుడు ఏందని ఏం పనిచేయవాయి ఎప్పటికి ఇదే నా తిరుగుడు అని కూడా అందుకు పార్టీకి పనిచేసినాం. కాబట్టి ఈ ఇప్పుడు జడ్పీటీసీకి అవకాశం ఇచ్చారు పెద్ద మనసులు. మాకు 500 మెజార్టీ వచ్చింది, మా మదర్కి 500 మెజార్టీ వచ్చింది. కొందుర్గు మండల ప్రధాన సమస్యలు ఏంటి సార్? కొందూరుగు మండలంలో ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు మంచినీటి సమస్య ఒకటి ఉండే. ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా చాలా గ్రామాలు 99% మంచిగా అయిపోయినాయి. ఏడ చిన్న చిన్న కొన్ని గ్రామాలలో కాలేకపోయినాయి. అంటే అక్కడక్కడ కాంట్రాక్టర్లకు బిల్లులు రాకుండా అవి రాకుండా చేయలేకపోయారు. అవి చేసేస్తాం కానీ రోడ్ల సమస్యలు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఈ సీసీ రోడ్ల సమస్యలు బాగున్నాయి, అవి చేస్తే నీట్గా అవుతాయని ఒక ప్రధానమైన లక్ష్యంతోనే కొందూరుగు మండలంలో అన్ని గ్రామాలకు కూడా ఈ రకంగా చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాం. త్రాగునీరు సాగునీరు విషయాల్లో ప్రజల అవసరాలు ఎంతవరకు తీరుతున్నాయి? సాగునీరు అంటే పెద్ద స్థాయి లెవెల్. అది లక్ష్మీదేవిపల్లె ప్రాజెక్ట్ మొన్ననే సీఎం గారు పలమూరు వచ్చి చెప్పిండు, మా ఎమ్మెల్యే గారు కూడా దాని మీద సర్వే చేపిస్తున్నాడు సాగునీరుకి అయితే. ఇక తాగునీరు విషయంలో మిషన్ భగీరథ తల్లిలో అయితే అన్ని గ్రామాల్లోకి ఎంచుమించు వస్తూనే ఉన్నాయి. సాగునీరు విషయం అయితే ఎమ్మెల్యే గారు దృష్టి అయితే మెయిన్ లక్ష్మీదేవిపల్లి అయితేనే మనకు అవుతుంది, లేకపోతే భవిష్యత్తు లేదు మాకు అనే లెక్కల సీఎం తన గట్టిగా పట్టుబట్టి. ఉదాహరణ మా గ్రామం గత పోయినసారి ప్రభుత్వం మాది ఉంది, అపోజిట్ సర్పంచ్ ఉండి పనులు కాలేకపోయి ఇంకా ఇతర గ్రామాలకు పోయి చూడని మీరు మంచిగా పనులు చేసారు. ఇప్పుడు ఈ పక్కన చిన్నక్షరం ఉండి సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ అన్నీ అయినాయి. ఇప్పుడు ఇప్పుడు మా తానికి మళ్ళీ మీరు ఒక 2-3 ఏళ్ళ నాటికి వస్తే మాత కూడా అన్ని కంప్లీట్ చేస్తాం. లే బయట మా గ్రామంలో పెద్ద చెరువు, ఈ మండలం తంగేళ్ళపల్లి పెద్ద చెరువు, రైతులే కొట్టుకున్నారు అంతా. బయటకైతే ఒక్క ట్రిప్ కూడా పోనీ పోలే మా తానికి వెళ్ళి పోనీయర్ మా రైతులు ఊకోరు, చుట్టుపక్కల రైతు ఒక్క బండి సెలరకు వస్తేనే అప్పటిదే ఫోన్ చేస్తారు. చుట్టూ చెన్ల వాళ్ళు ఉంటారు, బోలు ఆవులు పెట్టుకుని ఉంటారు కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తారు. జిల్లా పరిషత్ స్కూల్లో పరిస్థితి ఎలా ఉంది? అదనపు తరగతులు, టీచర్ల కొరత ఏమైనా ఉందా? టీచర్ల కొరత ఉంది, కొన్ని గ్రామాలలో వేకెన్సీ పోస్టులు ఉన్నాయి కాబట్టి టీచర్ల కొరత ఉంది. అదనపు గదుల కొరత కూడా ఉంది, కానీ స్టడీ మాత్రం ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్ని గ్రామాలలో చూసినాం మేము, ఎంచుమించు మెజారిటీ గ్రామాలు చూసినాం మంచిగా నడుస్తుంది. ఇంకా ఆ కొరత ఆ టీచర్లు కూడా భర్తీ ఖాళీ ప్లేసులు భర్తీ చేస్తే ఇంకా బాగా మంచిగా పిల్లలకు చదువు చెప్తారని మేము జిల్లా పరిషత్ మొన్న మేడంతో కూడా చైర్మన్తో కూడా అన్నాం, మేడం ఈసారి కౌన్సిలింగ్లో వచ్చినప్పుడు టీచర్ భర్తీలు కంప్లీట్ చేసేయాలంటే ఖచ్చితంగా చేస్తాము అని మేడం కూడా చెప్పింది. ఆ రకంగా అయితే ప్రయత్నం చేస్తాం. ఎమ్మెల్యే గారు మీ మండలానికి ఇచ్చిన హామీలు ఏంటి, ఎంతవరకు నెరవేర్చారు? ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీలు ఏంటంటే మా గ్రామానికి ఇప్పుడు మిషన్ భగీరథ అంటే ప్రభుత్వం ఇచ్చింది, ఆయన సీసీ రోడ్లు ఇచ్చిండు, అన్ని గ్రామాలకు ఇచ్చిండు, మా గ్రామాలకు కూడా ఇచ్చిండు. కానీ మా గ్రామానికి కొంత తక్కువ ఇచ్చిండు, ఎందుకంటే మా తన అప్పుడు గతంలో ఆపోజిట్ సర్పంచ్ ఉండే, మాకు ఏదైనా తీర్మానం అడితే ఏ అంటుండే. ఎమ్మెల్యే గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు లేవా ఇబ్బంది ఎందుకు తర్వాత ఇస్తాంలే అని లాస్ట్ మూమెంట్లో మొన్న 20 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు. ఇప్పుడు అదే ఇప్పుడు వేసే రోడ్డు ఎమ్మెల్యే గారు ఇచ్చింది, ఎస్సీడీపీలో ఎమ్మెల్యే గారు 20 లక్షలు ఇచ్చిండు, 20 లక్షలు ఒకటి కంప్లీట్ చేసినా ఇప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు 3 వేసేస్తున్నాం. వైద్య చాలా బెస్ట్ ఉంది, వైద్య పరిస్థితి మీరు కూడా పోయి చూడండి, ఆ హాస్పిటల్ని చూస్తేనే మీరు అనుకుంటారు డాక్టర్ చాలా నా సొంత హాస్పిటల్ అనే స్థాయిలో చేసింది మీ పని, చాలా మంచిగా పనిచేస్తుంది వైద్యం విషయంలో. ఇది 30 పడకల హాస్పిటల్. సాగునీటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మీ భూములకు ఎంతవరకు ఉపయోగం? మా భూములకు 90% ఉపయోగం. పాలమూరు మా తన పెద్ద చెరువు, తంగేళ్ళపల్లికి మంగళ చెరువు అని ఉంది, ఆ చెరువు నిండితే ఈ గ్రామంలో 300 ఎకరాలు సాగైతే ఖాళీ చెరువులతోన, దానితోన వాటర్ సోర్స్ వెరిగేటి చుట్టూ గ్రామాలు తంగేళ్ళపల్లి, ఆగిరాల, ఎంకిరాల, విశ్వనాథ్పూర్, నెల్క్ చెల్ర, పర్వతాపూర్, చెరుకుపల్లి, గంగనగూడెం, ఈ చుట్టూ ఈ 8-10 గ్రామాలు వాటర్ సోర్స్ బాగా పెరుగుతాయి. కాబట్టి లక్ష్మీదేవిపల్లి కంప్లీట్ అయితే ఇట్లాంటి చెరువులు నింపితే 80-90% వరకు కూడా సాగు భూములే తయారైతాయి. కాబట్టి రైతులు చాలా మటుకు లాభపడతారు. జడ్పీటీసీగా
మీ మండలానికి చేయాలనుకుంటున్నా అభివృద్ధి ప్రణాళిక ఏంటి? చాలా అభివృద్ధి చేయాలనుంది మా గ్రామానికి. ఇంతకుముందు మేము ఎట్లాంటిగా చేసినామో మండలంలో కూడా అంత మంచిగా అభివృద్ధి చేయాలనే కోరికతో ఉన్నాం. ప్రభుత్వం కూడా అంతకంత నిధులు ఇస్తే, తను కూడా కేసీఆర్ మొన్న చైర్మన్ కూడా చెప్పిండట, జడిపిలకు కూడా సపరేట్ ఇస్తా, పంచాయతీలకు కూడా సపరేట్ ఇస్తా అంటుండు. కాబట్టి అట్లాంటి నిధులు ఇట్లా ప్రభుత్వం ఇస్తే చాలా అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కానీ, అదనపు గదుల నిర్మాణం కానీ, ఇంకా ఇతర కార్యక్రమాలు అంగన్వాడీస్ ఉన్నా ఏ ఉన్నా అన్ని మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఆలోచన ఉంది. గత ఒక మీటింగ్ లోనే చెప్పిండు కొందూరుకు జూనియర్ కాలేజీ శాంక్షన్ చేపిస్తానని చెప్పిండు. అది ఖచ్చితంగా చేపిస్తాడు. మేము చెప్పి ఆయన కూడా మళ్ళీ కూడా అడుగుతాము సార్, ఖచ్చితంగా కావాలని చెప్పించే ప్రయత్నమే చేస్తాం. మండల్ ఆఫీస్లో మీకంటూ ప్రత్యేక ఛాంబర్ ఉందా? ఆ ఛాంబర్ అంటే ఇంకా నిన్న మొన్న బిల్డింగ్ కొత్తది కడుతున్నారు, ఆ కొత్త దాంట్లో చూద్దామంటే పాత దాంట్లో కూడా ఛాంబర్ రూమ్ ఉంది, ఛాంబర్ ఎడదుమా అని అన్న అడిగిండు. సరే ఉండండి అని మేమే అన్నాం, ఛాంబర్ ఇస్తాం. ఆ కొత్త బిల్డింగ్ నిర్మాణం అయినాక అందులో అన్నిటికీ బాగుంటుంది, పెద్దగా పెద్ద రెండు అంతస్తులు కడుతున్నారు కాబట్టి దాంట్లో అన్ని వసతులు బాగుంటాయని చెప్పి ఇక ఉండలేదు, పాత బిల్డింగ్ కదని అనుకుంటాం. మీ మండలంలో యువతకు ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. కంపెనీలు ఉన్నాయి మా తాన చుట్టూ, చిన్నలకి చిల్లర కాడ మూడు కంపెనీలు, కొందూరుకు పక్కల రెండు మూడు కంపెనీలు, ఈడో కంపెనీ. ఇప్పుడు ఒక ఇప్పుడు చూడండి మీరు ఇట్లా వెళ్ళి యూత్ చదువుకునేటోళ్ళు ఎవరు కానీ చదువుకొని మానేసిన వాళ్ళు కానీ తక్కువ చదివిన వాళ్ళు అంతా కంపెనీలలో పనిచేస్తారు. కంపెనీల వలన కొంత చాలా మందికి 60% కంపెనీల వలన యూత్ బాగానే పనిచేసుకుంటారు. రైతు బంధు పింఛన్ సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతుంది మీ మండలంలో? ఇప్పుడు పింఛన్స్ అయితే ఇస్తారు, మంచిగానే ఇస్తున్నారు, 2000 పింఛన్ బాగా ఇస్తున్నారు. రైతు బంధు పథకం కూడా మంచిగానే జరుగుతుంది. ఒక రుణమాఫీ ఒకటే విడతల మాఫ్ చేయాలని రైతుల కోరిక ఉంది. దానికి ప్రభుత్వం మరి ఏం ఆలోచన చేస్తుందో ఇంకా వేచి చూద్దామని చూస్తున్నారు. అవిటని అడగవలసిన పని లేదు, నీవు అడగండి, ఏ గ్రామంలో కూడా అడగండి, కళ్యాణ లక్ష్మి శాదము పడక అందరికి వచ్చేస్తున్నాయి. కొద్దిగా లేట్ కావైనా వీళ్ళు కాగితాలు ఇచ్చుకోవడం లేట్ కానీ అందరికి వచ్చేస్తున్నాం. నాకు కొంతమందికి రాలేదంట, దాదాపు మా మండలంలో చాలా మందికి వచ్చింది, ఒక 20% రాలేదు, 80% వచ్చింది. మా గ్రామంలో కూడా 60% వచ్చింది, 40% రాలేవాడు మాకు వచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు ఎప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి? ఇక్కడ ఇంకా స్టార్ట్ కాలేదు, కొందూరుకు 70 వచ్చినాయి, స్టార్టే కాలేదు. ఇంకా మన చెక్కలనుగూడెం ఇంకో 7 వచ్చినాయి, స్టార్ట్ కాలేదు. పులుచుమామిడి ఇంకో 15 వచ్చినాయి, ఇట్లాంటి వచ్చినాయి కానీ స్టార్ట్ కాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇంకా స్టార్ట్ ఇంకా ఎక్కడ చేయలే. సంఖ్య అంటే శాంక్షన్ చేసిన లిస్ట్ ఉంది చెప్తున్నాం, జాగలు లేక కొన్ని. ఇప్పుడు జాగలు ఉండాలి కదా, ఒక ఇట్లా ఎవరి ఇళ్ళ కాడాలకంటేనేమో కొంత సదురుకుండా అవుతున్నాయి. ప్రభుత్వం అట్లయితే కాదేమని జాగాలను చూసి ఇస్తుంది కాబట్టి జాగలు లేక కొన్ని దోవలతాన జస్ట్ ఇట్లా ఆగిపోయి ఉన్నాయి. మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఎమ్మెల్యే గారు, మేము ఒక మాట అడిగితే చాలు సార్ ఈ ఊళ్ళో ఇది లేదంటే, ఇక ఆయనకు మనం మంచి మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఇక ఆయనకు ఇట్లా చెప్పిస్తే చాలు ఒక్కసారి మంచి అనా బీటీ రోడ్ పెట్టాలన్న సినిమాలకు సెలవు తంగడపాలని ఇక పెట్టేస్తాడు. అది మళ్ళీ అడగాడు, శాంక్షన్ అయినాకనే ఫోన్ చేసి శాంక్షన్ అయిన చూడే అని చెప్తాడు. పనులు అయితే పనుల విషయంలో మాకు ఎన్కంజే విషయమే లేదు, ఎమ్మెల్యే గారే ఉన్నాడు, మాకు మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అంతా అయినాయి. ఇక నాకు తెలిసిన దృష్టి వరకు అయితే నాకు ఎక్కడ కూడా కుల వివక్ష అనే అయితే రాలే. చెప్తిగా ఇంతకుముందు మా గ్రామంలో అట్లాంటి ఫీలింగ్ లేదు నా వరకు, నేనే ఇంకా ఎక్కువ వాళ్ళు నన్నే లైక్ చేస్తారు ఎక్కువ, కానీ బయట కూడా ఇంతవరకు అయితే ఇంకా రాలే. 5 సంవత్సరాల అత్యధిక నిధులు తెచ్చి ఎమ్మెల్యే గారితోనా, జడిపి చైర్మన్తోనా, మాకు వచ్చే పనసుతోనా, అన్నిటితోనా అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, స్కూల్ కాంపౌండ్ వాళ్ళు, బిల్డింగ్స్, ఇంకా ఏమున్నా అన్ని కార్యక్రమాలు చేయాలనే కోరికతోనే ఉన్నాం. డంపింగ్ యార్డ్ ఏమి అంటే మా తాన డంపింగ్ యార్డ్ కూడా స్టార్ట్ చేసిండ్రు కొన్ని గ్రామాలలో. ఇప్పుడు మశాన వాటిక తంగేటపల్లినే స్టార్ట్, ఇక్కడ ఇంకా స్టార్ట్ జాగలు లేకనో అది లేకుండా మన జాగ ఉంది, బేస్మెంట్ కూడా లేపేసినాం. ఈ ఒక్క నెల లోపల దానికి ఎన్ఆర్ చేసి ఉంది కదా సార్, అమౌంట్ అక్కడి నుంచి బిల్లు రాక అంత కాగిపోయింది, కానీ బిల్లు వస్తే మాత్రం ఈ నెలలో మశాన వాటిక ఈ మండలం ఫస్ట్ టైం మాదే కంప్లీట్ అవుతుంది. ఆ బిల్లు రాగానే చేసేటైనా బిల్లు వస్తలేవు అని చెప్పింది. చేసినాం, హరితారం స్టార్ట్ చేసినాం, అన్ని ఇట్లా కుంట ఊర్లోకి వెళ్ళి అదంతా చెట్లు పెట్టినాం, ఊర్లోకి వెళ్ళి ఇండ్ల కాడ కూడా చెట్లు పెట్టించినాం, ఇంకా పెట్టేది ఉంది. ఇప్పుడు అందుకే నిన్న మొన్న పాత ఇండ్లను కూలగొట్టి హరితహారం కోసం జాగలన్నీ సాఫ్ చేసి చెట్లు పెట్టాలనే ఉద్దేశంతోనే నిన్న ఎండీఓ గారు కూడా ఇదే టైంలో వచ్చి అంతా తిరిగి చూసిపోయాడు. మంచిగా చేస్తారు, ఇంకా బాగా చేయండి, చెట్లు అయితే బాగా పెట్టాలని ఖచ్చితంగా పెడతాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆయన మాట కోసమన్న చెట్లు బాగా పెట్టాలనే ఉద్దేశంతో మొన్న మేము కూడా గ్రామ సభలో అదే చెప్పినాం, మండల సభలో కూడా అదే చెప్పినాం. మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాలు బీసీలకు ఏమైనా చేశారా? సొంతంగా అంటే ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి రాకుండా ఎక్కడన్నా ఉంటే కూడా మనం చేసినాం. ఎనీ టైం 360 రోజులు రాజకీయం చేసి సేవ చేసినాం, ప్రజలకే సేవ చేసినాం, చిన్నది ఉన్నా పెద్దది ఉన్నా ఏమున్నా బీసీ ఎస్సీ అనే కులభేదం లేకుండా చేసినాం మా గ్రామంలో. మీరు అడగండి కూడా ఇప్పుడు మండల స్థాయిలో కూడా ఆ రకంగా చేయాలన్న కోరికనే ఉంది. మా గెలిపించిన ప్రజలకు, కొందూరు మండల ప్రజలకు, మా గ్రామస్తులకు, నాయకులకు అందరు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపినాం ఇంతకుముందే, మళ్ళీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ కష్టపడి గెలిపించినందుకు ఈ 5 సంవత్సరాలుగా జీవితాంతం వాళ్ళకు రుణపడి ఉంటా అని కూడా చెప్తున్నాను.